అందరూ కోటేశ్వరులు కావాలని కళలు కంటూనే ఉంటారు కానీ చాలామందికి ఆ కళలు కళలుగానే ఉంటాయి మరికొంతమంది మాత్రం ఆ కళల్ని నిజం చేసుకుంటూ ఉంటారు కళలు అందరికీ వస్తాయి కొంతమందికి మంచి మంచి కళలు వస్తే మరికొంతమందికి మాత్రం భయంకరమైన కళలు వస్తాయి మరికొంతమందికి జరగబోయే విషయాలు ముందుగానే కళల రూపంలో వస్తాయట మనకు ప్రతిసారి వచ్చే కళలు మనకు ఏదో ఒక సంకేతాన్ని తెలుపుతూనే ఉంటుందట మనకు కళ వచ్చిందని ఏదైనా కానీ అంత సింపుల్గా తీసి పడేయకూడదట దేవుడు మనకు ఏదైనా చెప్పాలి అనుకుంటే అది ఖచ్చితంగా కళలో వచ్చి చెప్తాడట ఒక్కొక్క కళకి రకమైన సంకేతం ఉంటుంది మరి కోటీశ్వరులు అయ్యే ముందు మనకి ఎటువంటి కళలు వస్తాయో ఎటువంటి కళలు వస్తే వాళ్ళు త్వరగా డబ్బు సంపాదించి కోటేశ్వరులు అవుతారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం మనకు కళలు దేవుళ్ళు కానీ దేవుళ్ళ విగ్రహాలు కానీ దేవుళ్ళ ఫోటోలు కానీ కనబడుతున్నట్లయితే దేవుడు మన పూజలకి ముగ్ధుడై మనకి సకల సంపదలు ఇవ్వబోతున్నాడని సంకేతం అలాగే మనకు సముద్రాలు కానీ వాగులు కానీ కాలువలు కానీ ఇటువంటి నీరు ప్రదేశాలు కనబడుతున్నట్లయితే మీ ఇంట్లో ధనవర్షం కురవబోతుందని అర్థం ఎవరికైనా చిన్నపిల్ల ఆడపిల్ల నవ్వుతూ కనబడుతున్నట్లయితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతున్నట్లు సంకేతం లక్ష్మీదేవి ఎప్పుడు కానీ చిన్నపిల్లల రూపంలోనే కనబడుతూ ఉంటుందట ఏదైనా వాగులో కానీ చెరువులో కానీ కమల పూలు ఉన్నట్లు వాటిని మీరు తెంపుకుంటున్నట్లు కలలు వస్తున్నట్లయితే లక్ష్మీదేవి మీపై కరణ చూపినట్లే ఇక మీ డబ్బు కష్టాలు మొత్తం తీరిపోయినట్లే మనము కోటేశ్వరలో అయ్యే ముందు మనకు వచ్చే కళలు ఇవేనట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి